ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ. మీ అందరి సేవలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ మరియు రైతు బంధు నిధుల విడుదలపై ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రైతు బంధు పథకం కొరకు రాష్ట్ర ఖజానాలో ఉన్న అమౌంట్ రిలీజ్ చేసి ఇప్పటికే ఎకరం లోపు ఉన్న రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. జనవరి 9 నుండి ఎకరం పైన మరియు 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు బంధు అమౌంట్ జమ చేసేందుకు నిధులు విడుదల చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేకపోవడం వల్ల విడతల వారీగా అమౌంట్ రిలీజ్ చేస్తున్నట్టుగా బట్టి విక్రమార్క గారు తెలిపారు. ఇందుకోసం కేంద్రం నుండి 13,000 కోట్ల అదనపు అప్పు తీసుకోవడానికి అనుమతి కోరగా ఈ చివరి త్రైమాసికంలో 9,000 కోట్ల అప్పునకు కేంద్రం అనుమతించడం జరిగింది. అయితే ఈ నెల 16 2,000 కోట్ల కోసం RBI వేలంలో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు పాల్గొననున్నట్టుగా అధికార వర్గాలు తెలిపాయి. ఆ 2,000 కోట్లని రైతు బంధు మరియు ఈ నెల చివరిలో అమలు చేయబోయే మహాలక్ష్మి పథకం లేదా గృహజ్యోతి పథకానికి వినియోగించనున్నట్లుగా సమాచారం. ఇక రైతు రుణమాఫీ విషయానికి వస్తే, గత ప్రభుత్వం 25 నుండి 50 వేల లోపు ఉన్న వారి రుణాలను మాఫీ చేసినా కూడా అవి కేవలం వడ్డీలకు మాత్రమే సరిపోయాయని, అసలు అలాగే ఉందని ఒక నివేదిక ద్వారా వెల్లడించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయకుండా ఒకేసారి రుణమాఫీ చేయడం లేదా 2 దఫాలలో పూర్తి రుణమాఫీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. రైతులు క్రాప్ లోన్లుగా తీసుకున్న అమౌంట్ ని రైతు రుణమాఫీ పథకం ద్వారా మాఫీ చేసేందుకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ని ఏర్పాటు చేయాలనుకున్నట్లుగా CM రేవంత్ రెడ్డి గారు ఇటీవలనే ప్రకటించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగానే రైతు సాధికారక సంస్థలాగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రభుత్వం గ్యారంటీతో రైతుల రుణమాఫీ చేయాలని భావిస్తుంది. అయితే ఇందులో ప్రభుత్వం కార్పొరేషన్ కి గ్యారంటీ ఇచ్చి ఒకేసారి 20,000 కోట్లను నేరుగా బ్యాంకుల నుంచి రైతుల ఖాతాలోకి మళ్లించాలని ప్లాన్ చేస్తుంది. ఇలా రైతుల ఖాతాల్లో జమైన సొమ్మును లోన్ల రీపేమెంట్ కిందకి బ్యాంకులు జమ చేసుకోనున్నాయి. తర్వాత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొంత మొత్తం చొప్పున బ్యాంకులకు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో 20,000 కోట్లను చెల్లించాలని ప్రణాళిక చేస్తోంది. అప్పటికీ పంట రుణాలు ఏమైనా మిగిలితే ఆ మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాలని భావిస్తోంది. దీని ద్వారా ప్రభుత్వంపై ఒకేసారి భారం పడకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అండ్ రైతులపై కూడా వడ్డీ భారం అనేది పడకుండా ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు దాదాపు 1 ఇయర్ టైం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. నెలకు 500 కోట్ల చొప్పున ప్రభుత్వ ఖజానా నుంచి కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు చెల్లించడమా లేదా 3 నుండి 6 నెలలకు ఒకసారి ఇవ్వడమా అనే దానిపై ఆలోచన చేస్తోంది. తెలంగాణ మొత్తంలో రైతు రుణాలు 100,000 లోపు తీసుకున్న వారు 80% ఉన్నట్లు గుర్తించారు. అంటే దాదాపు 22,000 కోట్ల బ్యాంకు రుణాలు ఉన్నాయి. మిగిలినవి 2 లక్షల వరకు తీసుకున్న క్రాప్ లోన్లు ఉన్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. మామూలుగా రాష్ట్రంలో దాదాపు అన్ని బ్యాంకులు పంట రుణాలను 100,000 లోపు మాత్రమే ఇస్తున్నాయి. వీటిని రైతులు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేస్తే రాష్ట్రం మొత్తంలో 80% రైతుల అప్పు తీరినట్టే. అయితే ఇది ఎప్పటి నుండి మొదలవుతుంది, ఎప్పటి వరకు అకౌంట్లో జమ చేస్తారు అనే విషయాలపై ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే మన ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. దీని ద్వారా మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.